ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కారణం దోస్తులు సోహెల్ అన్న అయితే బూట్ కట్ బాలరాజు రివ్యూ అయితే నా వీడియోకి అయితే కామెంట్ చేస్తారనమాట ఆ కామెంట్ లో ఏమన్నారంటే దోస్తులు ఎంత నెగిటివ్ గా మాట్లాడినా నా సినిమా గురించి నా సినిమాకి అయితే పాజిటివ్ టాక్ అయితే వచ్చేసిన తమ్మి అని అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు అన్న మూవీ ఫ్లాప్ అని మీకు తెలుసు ఆడియన్స్ కి కూడా తెలుసు మీరు ఒకసారి నా కామెంట్స్ చూస్తే చాలా మంది అయితే మూవీ బాగలేదు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు సోహెల్ అన్న మీరే ఒక ఇంటర్వ్యూలో అయితే బిగ్ బాస్ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్రెండ్స్ సినిమా చూడలేదని చెప్పేసి సపోర్ట్ చేయలేదు అని మీరైతే మాట్లాడారు సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్ సెక్షన్ లో నా కామెంట్ లో అయితే చాలా మంది అయితే బాగలేదనే కామెంట్ చేశారు మూవీ బాగుంటే ఎవ్రీ ఆడియన్స్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారన్నా లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఒక ఫ్యామిలీని తీసుకెళ్లి ఒక మంచి మూవీని అయితే చూడాలనుకుంటారన్నా మూవీలో కంటెంట్ ఉంటే నువ్వు అడగబర్లేదన్న ఎవ్రీ ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు పూల చక్క అన్న గురించి కూడా మీరైతే బ్యాడ్ గా మాట్లాడడం అయితే జరిగింది సినిమా బాగా లేకపోయినా గానీ నువ్వు బాగుంది మంచి టాక్ వచ్చిందని చెప్పి నువ్వు కవర్ చేస్తున్నావు కదా కామెంట్స్ లో పెట్టి పూల చొక్కా అన్నకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి నువ్వు అనుకుంటావు అన్నా ఎందుకంటే అన్న వైపు న్యాయం ఉంది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను అయితే కరెక్ట్ కాదన్న మూవీ ఖచ్చితంగా బాగుంటే నువ్వు ఎవరిని అడగబడలేదు ఖచ్చితంగా ఎవ్రీ వన్ సపోర్ట్ చేస్తారు సోహెల్ అన్న నువ్వు ఒక మంచి యాక్టర్వి నువ్వు ఎందుకు తొందర పడుతున్నావు నాకు అయితే అర్థం కావట్లేదు నెక్స్ట్ అయినా నువ్వు ఇదంతా అర్థం చేసుకుని ఒక బెస్ట్ మంచి అవుట్పుట్ ఇస్తావని ఆశిస్తున్నాము నీ నుంచి మంచి సినిమా వస్తుందని నేనైతే వెయిట్ చేస్తున్నాను నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుతుంటే సారీ అన్నా ఈ విషయాన్ని నేనైతే పర్సనల్ గా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనా